మేడ్చల్ జిల్లా బోడుపల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి ఆవేశానికి గురయ్యారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న మైక్ ను లాక్కున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి సేవలు అందిస్తుంటే తమ పట్ల ఏమాత్రం పట్టించుకోకుండా మా గొంతు కోసారని అన్యాయం జరుగుతుందని మా సీనియర్ నాయకులు జిల్లా మంత్రి వర్యులు పట్టించుకోవట్లేదని తమ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని సభా వేదికగా ఆయన ప్రశ్నించారు. దీంతో మంత్రి మల్లారెడ్డి ఆగ్రహంగా ఊగిపోయి మైక్ ను లాక్కునే ప్రయత్నం చేయడం, వాదనలు జరగడం, అనంతరం పల్లా రాజేశ్వరరెడ్డి సర్ది చెప్పడం జరిగింది. సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి వద్ద పరిష్కారం చేసుకోవాలి, కానీ ఇది వేదిక కాదని అన్నారు. ఎవరు ప్రకటించలేదు కదా, నేర్చల్ ఎక్కడ ప్రకటించుకున్నాను? పండించుకుని బాసుని చెప్పిడు నచ్చల బాసు చెప్పిడు నాకే టికెట్ ఇచ్చేసండి. దయచేసి 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 ఏదో మీరు పెద్దలు ఒకటి ఒకటి సార్ రాజా జై తెలంగాణ అని ఒక నిమిషం అని ఒక నిమిషం మనసు మనసు కూర్చోండి కూర్చోండి నేను చెప్తున్నా జై ఒక నిమిషం జై తెలంగాణ జై తెలంగాణ మనం ఇక్కడ జరుగుతున్నది